కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలు అయిపోతుంది, దగ్గర దగ్గర 4 నెలలు, రేపు 12వ తారీఖు 4 నెలలు అవుతుంది. ఎలా ఉందంటారు ఈ 4 నెలల కూటమి ప్రభుత్వ పాలన? బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు ఈ 4 నెలలు జనం ఈ 5 సంవత్సరాలు పడ్డ కష్టం, ఆ దరిద్రం వదిలిపోయింది. ఈ 4 నెలల పరిపాలన సుభిక్షంగా, చంద్రబాబు గారు పరిపాలన కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా పరిపాలిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. అసలు సంక్షేమమే లేదు, అంత సంక్షోభంలోనే ఉంది ఇంకా ఈ ప్రభుత్వం అంటున్నారు కదా. మరి సంక్షోభం సృష్టించిపోయాడు కాబట్టి సంక్షోభంలో ఉండుండిద్ది అనుకుంటున్నాడు. ఆ సంక్షోభం నుంచి చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎలా బయటికి తీసుకురావాలనే దానికి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని, ఇవి నిన్న కూడా ఢిల్లీ వెళ్ళి చంద్రబాబు గారు పోలవరానికి కానీ లేకపోతే మన రైల్వే జోన్కి కానీ వీటన్నిటికి కూడా అమౌంట్ శాంక్షన్ చేయించుకుని వచ్చారు. ప్రతి ఒక్కటి కూడా గడ్కరీ గారిని కలిసి ఈ రోడ్డు మ్యాప్ కానీ మొత్తం రోడ్డు వ్యవస్థ కానీ మొత్తం అందరినీ కలిసి వచ్చాడు. అతను పోయినప్పుడు ఢిల్లీ ఏం చేశాడు, ఢిల్లీ వెళ్ళి కేసులు, ఆ కేసు ఈ కేసు, అవినాష్ వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు, ఇవన్నీ దాచిపెట్టుకోవడం కోసం ఢిల్లీ వెళ్ళి వచ్చేవాడు. అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక ప్రధానంగా ఈ గెలిచిన 4 నెలల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్కి తెరదీసింది. అటు హీరోయిన్ జత్వానీ కేసు కానీ, ఇటు తిరుమల లడ్డు విషయం కానీ, ఇవన్నీ డైవర్ట్ పాలిటిక్స్ మాత్రమే చేస్తుంది అంటున్నారు కదా. మరి ఇప్పుడు తిరుమల లడ్డు విషయమే ఉంది, అంతకుముందు తిరుపతి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు అనేవాళ్ళు, అంటే మేము వెళ్ళి వచ్చిన వెళ్ళపోయినా ఇది వెళ్ళి వచ్చిన ప్రతి వాళ్ళు మేము ఎవరైనా ప్రసాదం పెడతారు కదా, తింటే తెలిసిపోయేది లడ్డు ఎంత క్వాలిటీ ఉందో ఎంత నాణ్యత ఉంది అనేది. ఇవాళ నేను మొన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ మధ్యకాలంలో వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వెళ్ళినప్పుడు ఇప్పుడు అంతా కూడా బ్రహ్మాండంగా ఉంది. సదుపాయాలు కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ, లేకపోతే రూమ్లో ఉన్న వాళ్ళకి భోజన సదుపాయం కానీ, ప్రతి ఒక్కటి కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు టీటీడీని ఎంత డెవలప్మెంట్ చేసిందో ఎన్టీ రామారావు గారి కాడించి చూస్తూనే ఉన్నారు ప్రజలు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సనాతన ధర్మాన్ని కావచ్చు మొత్తం కొలదోసి అంతా, నిన్న నేను ఫోటో ఒకటి చూశాను అనమాట, అంతకుముందు ఈవో లుంగి కట్టుకొని టీషర్ట్ వేసుకొని ఒక ఎవరికో ఒక జ్ఞాపకం ఇస్తున్నాడు. ఇట్లాంటి పరిపాలన నడుస్తుంటే ఎవరు సరిగ్గా పరిపాలించారు, తిరుపతి లడ్డు విషయంలో ఎవరు రాజకీయం చేస్తున్నారనేది పూర్తిగా జనాలకు అర్థమవుతానే ఉంది. అసలు కల్తీ జరిగే అవకాశమే లేదు. పందికొవ్వుని బంగారంతో పోలుస్తూ 1400 రూపాయల పందికొవ్వుని తీసుకొచ్చి 320 రూపాయల ఆవు నెయ్యిలో కలుపుతారా ఎవరైనా బుద్ధున్నాళ్ళు, ఒకవేళ కలిపినా కూడా అసలు వాసన వచ్చింది కదా అనే మాట అయితే వాడుతున్నాడు కదా. మరి జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మాట ఇది. ఇప్పుడు పందికొవ్వు కలిసింది అనేది ల్యాబ్ రిపోర్ట్లు ఉన్నాయి. ఆ ల్యాబ్ రిపోర్టు మీద సుప్రీంకోర్టు సిట్ ఏర్పాటు చేయమంది. దానికి కూడా సిట్ లేదు, గిట్ లేదు, అంత బోగస్. అసలు సిట్ ఎందుకు, ఇది ఎందుకు, పందికొవ్వు కలవలేదని ఆయనే తేల్చేస్తున్నాడు. ఎందుకంటే ఇదంతా కూడా ఏంటంటే అతను పరిపాలన, అసలు తిరుపతిని ఎంత భ్రష్టు పెట్టించాలంటే అంత భ్రష్టు పెట్టించారు. అంటే ఇక్కడ భ్రష్టు పెట్టించలేదు, మేము అసలు తిరుమలలో మేము బాగా చాలా పవిత్రతను కాపాడాము. ఇంకో వెర్షన్ కూడా చెబుతున్నారు కదా, ఒకవేళ ఆవులు తినే దావా దానాలు ఏమైనా కల్తీ జరిగి ఉండొచ్చు, దానివల్ల ఇలా కల్తీ రిపోర్ట్ వచ్చి ఉండొచ్చు అంటున్నారు కదా. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఏమి చెప్పాలి అర్థం కాక, ప్రతి ఒక్కడేమో ఆవు వేరే తినడం వల్ల, చేరే చెక్క తినడం వల్ల కల్తీ జరిగి ఉండొచ్చు, లేకపోతే ఆవే కల్తీ కావచ్చు అని ఒక ఆయన మాట్లాడతాడు. వీళ్ళంతా ఏంటంటే రాజకీయ నాయకుల్లా కాకుండా పెద్ద గూండాల్లాగా ఏదో ఒకటి బురద తల్లి, ఇప్పటికి కూడా ఏదో ఒకటి బురద తల్లి అవతల వాళ్ళ మీద వేద్దామని ఆలోచన తప్పితే ఇప్పటికి కూడా బుద్ధి తెచ్చుకొని మనం ఏం మాట్లాడాలా, ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడాలి ఏందనేది తెలుసుకోవాలని తెలియజేస్తున్నాను. ఇక్కడ చూస్తే కనుక వచ్చిన 4 నెలల్లోనే ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత గతంలో ఎప్పుడూ లేదు. ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేసింది ఆల్రెడీ. ఇప్పుడు మనం జనాల్లోకి వెళ్దాం, పోరాడదాం, ప్రజల్లోంచి మనం పోరాడదాం అంటూ కొత్తగా జిల్లా ఇన్ఛార్జీలను కానీ వీళ్ళందరినీ మారుస్తా ఆ టైంలో మాట్లాడుతున్నాడు కదా ఆయన. పార్టీలో ఫైర్ పుట్టాలేక మనం, ఆ ఫైర్ పుట్టేస్తాను నేను అంటున్నాడు కదా. ఇప్పుడు బ్రతిలాడుకుంటున్నాడు ఎందుకంటే నాయకులు ఎటువాళ్ళు అటు చల్లా చెదురైపోతున్నారు. ఇంకా ఇతని పద్ధతి మారలేదు, ఇతను బుద్ధి తెచ్చుకోలేదు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. ఇంకా కూడా అతను ధోరణి మార్చుకోలేదు అని చెప్పి ఉన్న కొద్ది గొప్ప నాయకులు కూడా పక్క పార్టీల్లోకి వెళ్ళే పరిస్థితి ఉంది. కాకపోతే ఏంటంటే ఇంకా ఇప్పుడు కార్యకర్తల్లో ఫైర్ రావాలి, మీరందరూ ఫైర్గా ఉండండి అంటే ఇవన్నీ ఏం లేదనమాట. అసలు అయిపోతుంది సినిమా, అంత అయిపోతుంది, అంతకుముందు కూడా సినిమా అయిపోతుంది తెలుసు. అందుకే వైనాట్ 175 చివరిదాకా, వైనాట్ 175 11 వస్తాయని ఆయనకు ముందే తెలుసు. కాకపోతే మనం బెట్టు వదిలిపెట్టకూడదు కాబట్టి 175 వస్తాయి, 175 అంటే ఎటో జనం ఉంటారు కొద్దిగా మనం ఏదో బోగస్ మాటలు చెబుతుంటే. ఇప్పుడు కూడా అంతే బోగస్ మాటలు, మీలో ఫైర్ రావాలంటే ఇప్పుడు దాకా ఫైర్ లేదా వాళ్ళల్లో? ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు ఫైర్ లేదు, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాయకులు కార్యకర్తలను పట్టించుకోలేదు, చల్లా చెదిరైపోయారు. వాళ్ళకి తెలిసి వచ్చింది వైసీపీ ప్రభుత్వం ఏంది, నాయకులు ఏంది, వాళ్ళ మనస్తత్వాలు ఏంది, వాళ్ళ అంటే వాళ్ళ పరిపాలన ఎలా ఉందనేది జనం చూశారు కాబట్టి ఇవాళ వాళ్ళ క్యాడర్ కూడా ఉండే పరిస్థితి లేదు, అందుకే బతిలాడుకుంటున్నారు.
అంటే ఇక్కడ ఈ ఫైర్ పుట్టించడం తెగబడదాం మనం అని చెప్పి నాకు తెగబట్టడం తప్పితే వెనకడుగు వేసి అలవాటు లేదంటూ అనిల్ కుమార్ యాదవ్ మరి జనాలు రెచ్చగొట్టడం, అలాగే అంబటి రాంబాబు ఎవరైతే పోరాడతారో వాళ్ళ పేరు గ్రీన్ బుక్లో రాసుకుంటాను రేపు వాళ్ళకే పదవులు ఇస్తానని చెప్పి రెచ్చగొట్టడం ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గురించి చెప్పేది ఏముంది, పాప ఆయన మంత్రి పదవి ఇస్తే 2.5 సంవత్సరాల్లో ఆయనకి ఏం చేశాడో అతనికి తెలుసు, ప్రజలకు తెలుసు. 2.5 సంవత్సరాలు కాకపోతే ఏదో నోరేసుకొని అంబోతులాగా రెంకలేయటం తప్పితే అనిల్ కుమార్ యాదవ్కి అసలు ఏం తెలియదు. ఇప్పుడు కూడా ఏంటంటే మొన్న నేను ఆడ నుంచి రాయలసీమ నుంచి వచ్చి పల్నాడులో పోటీ చేస్తున్నాను, పల్నాడు పౌరుషం అని అక్కడ జనాలు రెచ్చగొట్టాడు, ఆడేం ఓట్లు రాలేదు, మళ్ళీ పోయాడు, మళ్ళీ పోయి నేను నెల్లూరు వచ్చాను మళ్ళీ నాకేయండి, ఇవన్నీ ఏంది మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఉన్నారు. మరి ఓవరాల్గా ఈ గ్రీన్ బుక్ వ్యవహారం ఏమంటారు మరి అంబటి రాంబాబు? గ్రీన్ బుక్ అంటే ఇంతకుముందు మేము మీకు న్యాయం చేయలేదయ్యా, ఇంతకుముందు మేము కార్యకర్తలకు న్యాయం చేయలేదు, ఇప్పుడు మీరు తెగబడండి, కేసులు అయినా కానీ మీరు ముందుండండి, మేము వెనకుంటాము, మేమేం రాశిలెళ్ళ చేస్తాం, అంబటి రాంబాబు మేమేం రాశిలెళ్ళ చేసుకుంటాం, మీరేం జనంలోకి వెళ్ళి పోరాడండి, కేసులు పెడితే పడండి అనేది, కేసులు పెట్టినా కూడా మేము అండకుంటామని చెబుతారు. ఎందుకు కేసులు పెట్టాల్సిన అవసరం, చంద్రబాబు ప్రభుత్వంలో ఎవరిని హింసించాల్సిన అవసరం లేదు. మాకు ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఓటమి ప్రభుత్వం బాగుందని చెప్పి వాళ్ళందరికీ తెలుసు, జనం బయటకు వచ్చే వాళ్ళు ఎవ్వరూ లేరు, ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు, ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇక్కడ ఏంది మరి ఇక్కడ అడగకూడదు కానీ తిరుమల వ్యవహారాలు అండి, దువ్వాడ దివ్యలమ్మ ఏంది ఇది? దువ్వాడ సీను మాధురిలు ఇదంతా మన మామూలుగా ఇన్స్టాగ్రామ్లో అయితే ఒక వైరల్ అయిపోయింది వాళ్ళిద్దరు వ్యవహారం. ఇప్పుడు ఏంటంటే వాళ్ళిద్దరు చట్టపట్టాలు వేసుకొని ఇక మాకు సిగ్గు లేదు, ఎగ్గు లేదు, మా పార్టీ నాయకుడికి లేదు, మాకు లేదు, ఉండ నాయకులు అంబటి రాంబాబుకి కావచ్చు, ఎవరు బ్యాచ్ బ్యాచ్ మొత్తం అందరూ గంట అరగంట, లేకపోతే ఇతనేమో అతనికి 62 ఏళ్ళు ఎవరికి 34 ఏళ్ళు నామే చెప్పుకుంటుంది. మేమిద్దరం ఇప్పుడు లివింగ్లో ఉన్నాము, ఇంకా కోర్టు చెప్పంగానే మేమిద్దరం ఇక పెళ్లి చేసుకుంటాము అని చెప్పే మాటలు వచ్చినాయి. అది కూడా తిరుమల వచ్చి, పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల వచ్చి ఇంత కాంట్రవర్సీ అయిన విషయాన్ని మళ్ళీ వాళ్ళు తిరుమలలో ఏ విధంగా వచ్చారంటే నిజంగా ఆ ప్రభుత్వంలో ఉన్న నాయకులకు కానీ వైసీపీలో ఉన్న నాయకులకు కానీ ఎంత సిగ్గు లేకుండా బతుకుతున్నారనేది అర్థమవుతుంది. ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే ఏదైతే అనగా తెలుగుదేశం పార్టీ ఆది మూలం మీద ఒక చిన్న ఆరోపణ రాగాలని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి అలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నాడు అనుకోవచ్చు? అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబును కానీ లేదంటే కనుక ఈ దువ్వాడ మీద కానీ ఇన్ని ఆరోపణలు వచ్చినాయి, మరి ఎందుకని చర్య తీసుకోలేకపోతున్నాడు? ప్రజల ప్రభుత్వం ప్రజలకి ఏం మెసేజ్ ఇవ్వాలనేది చంద్రబాబు నాయుడికి తెలుసు. ఒక తప్పు జరిగింది వెంటనే సస్పెండ్ చేశాడు. ఆ ప్రజలకు మెసేజ్ ఇవ్వటం కాదు, వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళ నాయకులు జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఇవన్నీ తప్పులు కాదు, ఇవన్నీ తప్పులు కాదు. ఎవడ ఎట్టయినా పరితేకి తిరగొచ్చు, ఈ నాయకులు అంతే చేస్తారు, కార్యకర్తలు అంతే చేశారు, అదేవిధంగా చాలామంది వైసీపీ ప్రభుత్వంలో ఏ విధంగా చేశారనేది మనకు కనబడతానే ఉంది. ఆ బరితెగింపుల ఫలితమే 11 అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా బరితెగింపులని కాదు, పరిపాలన ఏది చేత కదా అతనికి, పరిపాలన బాగాలేదు, రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులమయం చేశాడు, అతనికి ఏం చేత కాదు బరితెగింపులు. అదేమంటే చివరికి లోకేష్ దగ్గర పాదయాత్ర చేశాడు, మైక్ కూడా లాక్కున్నా అంటే ఎంత భయస్థుడు అనేది అర్థం చేసుకోవాలా, ఎంత దాష్టికం చేశాడో మనం తెలుసుకోవాలా. ఆ ఫలితమే ఈ 11 సీట్లు.